సంప్రదాయ పంటలతో విసిగి వేసారిపోయారు పండ్ల తోటలను నమ్ముకుంటే కష్టాలు తీరతాయని భావించారు అక్కడ రైతుకు చుక్కెదురైంది ఎన్నో ఆశలు పెట్టుకున్న మామిడి తోటలు రైతులను నిలువునా నీరుగార్చాయి కోరలు చాచిన కరువు కాటుకు ఎంతో మమకారంతో పెంచుకున్న తోటలు బలౌతున్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ రైతు పేరు రామ్రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ఉంద్యాలకు చెందిన ఈయన ఏడేళ్ల క్రితం మూడెకరాల్లో మామిడి మొక్కలు నాటాడు మామిడి నాటిన తర్వాత పూత తొడిగి ఐదేళ్ల నుంచి మంచి కాపు వస్తుంది కాని ఏడేళ్లు దాడుతున్న రామరెడ్డి మామిడి తోటలో మాత్రం కాయలు రాలేదు క్రిమిసంహారక మందులు బోర్ల తవ్వకాల కోసం ఏడాది పొడవునా పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించాడు ఎంతలా అంటే ఇప్పటి వరకు పది లక్షల వరకు ఈ పంటకే ఇంత పెద్ద మొత్తంలో చెల్లించిన రామరెడ్డి గత రెండేళ్ల నుంచి వివిధ పంటల కోసం మరో పది లక్షలు కూడా వెచ్చించాడు ఇలా ఇప్పటివరకు ఇరవై లక్షలు పెట్టుబడి పెడితే సంపాదించింది మాత్రం ముప్పై రెండు వేలు మామిడి కాయలు అమ్మితే గతేడాది పద్దెనిమిది వేలు రాగా ఈ ఏడాది పద్నాలుగు వేలు వచ్చాయి మామిడి ద్వారా రామ్రెడ్డి పొందిన సంపాదన మొత్తం ఇదే ఇంతకంటే దారుణం ఏముంటుంది ఇప్పుడా రైతు అసలు పంటల జోలికే పోవద్దన్న నిర్ణయానికి వచ్చాడు దాదాపు రెండువేల సంవత్సరం నుంచి తోటలు పెట్టుకుంటూ వచ్చినాను తర్వాత బత్తాయి తోట పెట్టినంబడే సపోటా తోట పెట్టినాను సపోటా తోట పెట్టి నింబడే మామిడి పెట్టినాను నీళ్ళు లేక నష్టం చేరుకుంటూ వస్తే గోగో తోట తొలగించుకుంటూ తొలగించుకుంటూ వస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం ఫైనల్గా మామిడి తోట తొలగిస్తున్నాం నీళ్ళు లేక మూడు సంవత్సరాల నుంచి తోటలకు నీళ్లు పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తే ఒక సంవత్సరం పద్దెనిమిది వేలు వచ్చింది ఒక సంవత్సరం పద్నాలుగు వేలు వచ్చింది కాబట్టి విసుకొచ్చి పైన విసుకొచ్చి తోటలు తొలగి చేయడం జరుగుతుంది సార్ దాదాపు ఒక ఇరవై లక్షలు సార్ ఒక పద్నాలుగు బోర్లు వేసినా పది బోర్లు ఫెయిల్ అయినాయి నాలుగు బోర్లలో కూడా తక్కువ నీళ్లు రావడం ఆ నాలుగు బోర్లు కూడా ఒకతో కలిపేస్తే రెండు ఇంచుల నీళ్ళు రావడం రెండు ఇంచుల నీళ్లు ఇక్కడ మేతకు జాలకపోవడం తోటకు జాలకపోవడం వల్ల తోట తీసేయడం కోసం నిశ్చయించి తోట తీసేస్తున్నాం సార్ పంట వస్తలేదు సార్ ఎందుకు అర్థమైతే లేదు మందులు కొట్టి కొట్టి ఆస్టకు వచ్చి మందులకు పెట్టి అప్పులపాలైనటువంటి ఇక పక్క గ్రామానికి చెందిన మరో రైతు చెన్నారెడ్డి సైతం రామరెడ్డి బాటలోనే నడుస్తానంటున్నాడు మామిడి పంటను కాపాడుకునేందుకు చెన్నారెడ్డి పద్నాలుగు బోర్లు వేశాడు కాని అందులో నాలుగు బోర్లు మాత్రమే పనిచేశాయి పొలంలో ఎండిపోయి ఉన్న మూడు వందల లోతుగల బావిలో నాలుగు బోర్లు వేశాడు అందులో చుక్క నీరు రాలేదు ఇక అంతో ఇంతో నీరందించే మిగతా నాలుగు నుంచి మామిడి పంటకు అందించడంతో అందులోని నీరు కూడా ఆవిరైపోయింది ఇలాంటి పరిస్థితుల్లో పనికిరాని పంట ఎందుకని భావించి ఉన్న చెట్లన్నీ తొలగిస్తున్నాడు ప్రస్తుతం మూడెకరాల్లో రెండు వందల పది చెట్లు ఉండగా వాటిలో ఒక్కొక్కటి క్రమంగా నరికి వేస్తున్నాడు అంతకుముందు సపోటా పంట పండించిన చెన్నారెడ్డికి అందులోనూ నిరాశ ఎదురైంది పెట్టిన పెట్టుబడి రాక అప్పుల బాధతో మూడు వందల సపోటా చెట్లు తొలగించాడు ఏపుగా పెరిగిన చెట్లను పెంచిన చేతులతోనే తొలగించాల్సి రావడంతో రైతుల బాధ వరణాతీతంగా మారింది మాకు మొత్తం పది ఎకరాలు ఉంది ఈ పది ఎకరాల్లో రెండు ఎకరాలు వేస్తే ఆ వరి కూడా నీళ్ళు లేక ఎండిపోయింది దాదాపు తొమ్మిది బోర్లు వేసినాం తొమ్మిది బోర్లు వేస్తే కూడా మాకు ఏమి ఒక బోర్ల మాత్రం నీళ్లు ఉన్నాయి అది మామూలుగా ఒక ఈంచునర నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు కేవలం తాగడానికి మాత్రమే సరిపోతున్నాయి ఎలాంటి పంటలకు సరిపోతలేవు ఏడు సంవత్సరాల్లో ఏడు లక్షల దాకా అప్పులైనాయి అయితే ఇప్పటికీ మాకు నీళ్ళు లేక ఉద్యాన పంటలు ఎలాంటి ఆదాయం లేక పంట మామిడి తోటను తొలగిస్తున్నాం ఒకవేళ ఇదే పరిస్థితి ఇట్లే ఉంటే ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటే తప్ప మమ్మల్ని ఏం చేయలేని పరిస్థితి ఉంది ఆదాయం ఏడు సంవత్సరాల్లో మాకు ఏడు డెబ్బై వేల దాకా ఆదాయం కూడా రాలేదని తోటల్ని తొలగిస్తూ మేము బాధపడుతున్నాం సార్ గత సీజన్లో సాధారణం కన్నా నలభై ఐదు శాతం లోటు వర్షపాతం నమోదైన పాలమూరు జిల్లాలో పంటలంటేనే రైతులు బిక్కముఖం వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంతో ఇంతో బోర్లపై ఆధారపడి పంటలు వేసిన వారంతా చివరకు చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది జూరాల మీద ఆధారపడి వరి పండించిన కొందరు రైతులు ఆ నీరు సైతం దక్కక పెద్ద ఎత్తున పంటల్ని కోల్పోయారు ఇలాంటి పరిస్థితులు జిల్లా అంతటా కనిపిస్తున్నాయి ఇలాంటి రైతులకు ప్రభుత్వం చేయూతనిస్తే గానీ భవిష్యత్తులో మళ్లీ పంటల సాగుకు ముందుకు వచ్చే అవకాశం కనిపించడం లేదు